హైలైట్స్ ఉన్న నేను ఈ ఛానల్లో అప్డేట్ చెప్తాక ట్రై చేస్తూ ఉంటాను ఇనీషియల్గా ఎక్కువ సుత్తి లేకుండా చెప్తాక ట్రై చేస్తూ ఉంటాను సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే జావా స్క్రిప్ట్ని మనం స్టాండర్డ్స్ తోటి ఎలా చేయొచ్చు అసలు వెబ్ ప్యాక్ అనేది ఉంటుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఇంతకుముందు జావా స్క్రిప్ట్లు ఏం చేసేవారంటే ఇంటర్నల్గా రిఫరెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎక్స్టర్నల్గా రిఫరెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఎన్ని జాబ్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటే అన్ని రిఫర్ అన్ని లింక్స్ అనేవి బయట ఫైల్స్తో రిఫర్ చేసుకోవాలి అక్కడి నుంచి మనం డేటా తీసుకోవాలి లేకపోతే తర్వాత ఏం జరిగింది ఒక కామన్ జాబ్ స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని అన్ని ఏంటంటే మొత్తం అన్ని జాబ్ స్క్రిప్ట్ ఫైల్స్ ఏవైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించినవి ఉన్నాయో అవన్నీ రిఫరెన్సెస్ అన్నీ ఒక చోట మెన్షన్ చేసుకొని ఆ ఒక్క పేజ్ని కాల్ చేసుకోవటం లేకపోతే అన్ని పేజెస్ని ఒకేసారి కాల్ చేసుకుంటాం హెడర్లో పెట్టుకుని సో ఇవన్నీ ఒక అవుట్డేటెడ్ వే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సపరేట్ స్క్రిప్ట్ ట్యాగ్స్ రాసుకోవాలి ఫ్రంట్ అండ్ పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ప్రతి స్క్రిప్ట్ లోడ్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా మినిమైజ్ వెబ్సైట్ స్క్రిప్ట్స్ అన్నీ అడాప్ట్ చేసుకోవాలి ఏంటంటే ఎప్పుడు టైం మేకింగ్ టేక్ టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి సో రిఫరెన్సెస్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే గ్లోబల్ నేమ్స్ స్పేసెస్ అవి పొల్యూట్ అవుతూ ఉంటాయి గ్లోబల్ వేరియబుల్స్ వల్ల థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉంటాయి జేక్వెరీ యాంగ్లర్ లో డాష్ థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఉంటాయి హెల్పర్స్ ఉంటాయి సర్వీస్ స్క్రిప్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా గ్లోబల్గా యాడ్ చేసుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ మాత్రం దెబ్బతింటూ ఉంటుంది సో అవన్నీ లోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలిగా సెకండ్లీ ఏంటంటే కొన్ని కొన్ని డిపెండెన్సీస్ మనం హైడ్ చేసుకుంటా ఉండాలి మెయిన్ పార్ట్లో నుంచి అండ్ ఇవన్నీ లోడ్ చేసి అంటే ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ దెబ్బతింటుంది సో లేటెస్ట్గా చాలా ఫ్రేమ్వర్క్స్ వచ్చేసాయి కదా సో మీరు ప్యూర్ జావర్స్కర్డ్ ఫ్రేమ్ వర్క్స్ని ఇలా చేసుకోవటం వల్ల చాలా టైం కన్స్యూమింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కన్స్యూమింగ్ ఉంటుంది ఎక్కువ పెర్ఫార్మెన్స్ పాడవటం లాంటివి సో మోడర్న్ అప్రోచ్ ఏదైతే నేను ప్రిఫర్ చేస్తానో ఏంటంటే ఈ ఫ్రంట్ ఫ్రేమ్ వర్క్స్ బేసిక్గా నేను ఫ్రంట్ అండ్ డెవలపర్ని ఇనీషియల్గా సో ఏంటంటే ఇది ఐ రికమెండ్ ఫ్రమ్ మై ఎండ్ ఓకే ఈ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది షిఫ్ట్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది ఒక కల్చరల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది జావాస్క్రిప్ట్లో కూడా డెవలప్మెంట్ చేంజెస్ జరుగుతున్నాయి అసలు వెబ్ ప్యాక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్యాక్ ఇస్ ఏ లేటెస్ట్ స్టాండర్డ్ అని దాని అర్థం సో ప్యాక్ అంటే ఏంటంటే మోడర్న్ స్టాటిక్ ఫైల్ ఒక బండ్లింగ్ టూల్ లాంటిది ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ బండ్లింగ్ అనేది ఏం చేస్తుంది అంటే హిట్ హెల్ప్స్ టు ఎలిమినేట్ ఏదైనా డిపెండెన్సీ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది ఒక స్క్రిప్ట్ ట్యాక్స్ని మార్కప్ ట్యాక్స్ని ఇవన్నీ సపరేట్ స్క్రిప్ట్స్ని ఇవన్నీ ఇంక్లూడ్ చేయకుండా ఒక ఫ్యూ ఒక బండిల్ ఇంక్లూడ్ చేస్తే ఆ బండిల్ రన్ చేసుకుంటే చాలు ఆ బండిల్లో మనం స్క్రిప్ట్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటాం సో ఆ బండిల్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు సైట్ కోర్ అని సీఎంఎస్ ఉంది ఇలాంటి సీఎంఎస్లు కొనుక్కుని బండిల్స్నే ఎంకరేజ్ చేస్తున్నాయి ఈ బండిల్స్నే మనం యూజ్ చేసుకునేలాగా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి వాటిలో ఈ వెబ్ ప్యాక్ వాడటం వల్ల షుడ్ బి ఇన్స్టాల్ అన్ ది మెషిన్ ఒక ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎన్పిఎం ఎన్పిఎం ప్యాకేజెస్ ఉంది కదా ఎన్పిఎం ఇన్స్టాల్ వెబ్ ప్యాక్ డాష్ డాష్ సేవ్ డాష్ డేవ్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది అన్నిటికీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అలాగే చేస్తారు కదా ఎన్పిఎంలో సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఆ బండిల్ని సీఎల్ఐ కమాండ్ తోటి ఒక ఎంట్రీ ఫైల్ అండ్ అవుట్పుట్ పాత్ రిఫర్ చేసుకున్నాక ఈ వెబ్ప్యాక్ అనేది ఆటోమేటిక్ రిజాల్వ్ చేస్తుంది ఏమైనా డిపెండెన్సెస్ ఉన్నా ఫ్రమ్ ఇన్పుట్ అండ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ అనేది రిజాల్వ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా మన వెబ్ప్యాక్ వాడాలనుకుంటే యూజ్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ఒకటి వాడి ఈ జాబ్స్కి డిపెండెన్సెస్ ఏమన్నా ఉన్నాయా స్క్రిప్ట్స్ ట్రాన్స్ఫైలింగ్ చేస్తుంది ఇప్పుడు ఎక్మా స్క్రిప్ట్ అని ఎక్మా ఫైల్ స్క్రిప్ట్స్ ఇవన్నీ బ్యాబిల్ అని ఫైల్ వాడుతుంది యూజింగ్ బ్యాబిల్ ఐ మీన్ బ్యాబిల్ ఫైల్ కాదు ఓకే ప్యాక్ అనేది ఏం చేస్తుంది అంటే యూటిలైజ్ చేసి ఈ లోడ్ ఫీచర్స్ అన్ని లోడ్ చేస్తుంది బ్యాబిల్ హెల్ప్ తోటి నెసెసరీ ఓకే నెసరీ నోడ్ మోడ్యూల్స్ అన్ని తీసుకొని ఓకే బ్యాబిల్ కోర్ ప్యాకేజెస్లో ఈ వెబ్ ప్యాక్ డాట్ కాన్ మొత్తం రిఫర్ చేసుకుంటే ఈ మోడ్యూల్ సెక్షన్లో ఉంటుంది సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డిపెండెన్సెస్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది ఈ వెబ్ప్యాక్ వల్ల మోడర్న్ జావర్స్క్రిప్ట్ ఫీచర్స్ ఈఎస్ఎక్స్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో లేటెస్ట్ ఇఎస్ఎక్స్ తర్వాత కూడా వచ్చేసాయి ఇయస్ఎక్స్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మనం వాడుకోవటానికి యూసేజ్ ఆఫ్ మోడర్న్ జావర్స్క్రిప్ట్ ఈ ప్యాక్ ఏం చేస్తుంది అంటే కంటెంట్ని అనలైజ్ చేస్తుంది జావర్స్క్రిప్ట్ కంపైల్ టైంలో ఆప్టిమైజేషన్ చేస్తుంది ఏదైనా రిఫర్ చేస్తే క్లాసెస్ సిమిలర్ టు డూయింగ్ ఇట్ ఎన్స్ ఈషార్ పార్ పిహెచ్పిఎమ్ అని ఉన్నాక రిఫర్ చేసి ఈ రిఫరెన్సీ క్లాసెస్ తోటి మనం చాలా ఈజీగా పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ అవుతుంది పేజ్ త్వరగా లోడ్ అవుతుంది అండ్ ఫ్లాస్ ఏమీ లేకుండా ఒక బండుల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఇష్యూస్ వచ్చినా ప్రాడ్ ఇష్యూస్ వచ్చినా ఆ బండుల్లోకి వెళ్ళి ఆ రిఫరెన్స్ తోటి మనం కోడింగ్ స్టాండర్డ్స్ అన్ని రాసుకుంటాం కాబట్టి అకార్డింగ్ స్టాండర్డ్స్ వాడి మనం ఏ ఫైల్లో ఏ ఉందో మొత్తం ఫిక్స్ చేసుకోవచ్చు కానీ ఒకటైతే నిజం ఈ ప్యాక్ వాడినప్పుడు ఒక ఎక్స్ట్రా టూల్ ఏదైనా ఉంటే కనుక వీ నీడ్ ఇన్స్టాల్ దట్ ఎక్స్ట్రా టూల్ కదా అది ఇంకా ఎంట్రీ పాయింట్స్ ఇన్స్టాలేషన్ ఆ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఇవన్నీ కొన్ని ఫస్ట్ ఇనీషియల్గా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత వర్క్ చాలా ఈజీ అవుతుంది సో ఈ రకంగా మనం ప్యాక్ వే ఇంప్లిమెంట్ చేసుకుంటే స్క్రిప్ట్లో that's a coefficient way of uh, coding and model javascript okay thank you